పవన్ పవర్ లోకి వస్తే ఎలా ఉంటాడో తెలుసా? యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే టాలీవుడ్ హీరో ఎవరండి అంటే వినిపించే ఒకే ఒక పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జనసేన పార్టీని స్థాపించి అటు రాజకీయ రంగంలోకి అడుగు పెట్టారు పవన్ కళ్యాణ్. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తూ సమాజానికి తన వంతు మంచిని పంచేందుకు పవన్ కృషి చేస్తుంటారు అనే టాక్ సినీ రాజకీయ రంగాలు రెండింటిలోనూ వచ్చేసింది. ఇప్పటికే కొందరు రాజకీయ నేతల గుండెల్లో, ముఖ్యంగా ఆంధ్ర నేతల్లో గుబులు రేకిస్తున్న పవన్ 2019లో రాజకీయ రంగంలోకి జనసేన పార్టీ నుండి తాను తన కార్యకర్తలతో అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు పవన్. జనసేన పార్టీలో ఉండి ఎటువంటి అధికారంలోకి రాకమునిపే పవన్ సమాజానికి పనికొచ్చే పనులు చేసేశారు. ఇక అధికారంలోకి వస్తే ఇంకెలాంటి సమాజహిత పనులను చేపడతారోనని టాక్ వచ్చేసింది. రైతులను ఆదుకోమని అధికార పార్టీలకు గుర్తు చేయడం దగ్గర నుండి కేంద్రానికి సైతం ఆంధ్రాకు ప్రత్యేక హోదా విషయంలో ముందుండి పోరాడిన వాడుగా మిగిలిపోయారు. ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవడం, మరికొన్ని చోట్ల బలవంతపు భూసేకరణలను వ్యతిరేకిస్తూ పోరాటం తదితర విషయాల్లో అందరికంటే ముందున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే, రాష్ట్ర నాయకుడిగా మారితే, ముఖ్యమంత్రిగా మారితే పాలనలో సమాజంలో ఇంకెలాంటి చేర్పులు మార్పులు వస్తాయో ఇట్టే ఊహించవచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.